अद्भुत निर्मित वेद मरी आविष्क प्रारंभ अवकाशा कल सोदर మీ గ్రామ సర్పంచ్ అంజుబాబు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా నా అభినందనలు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. కొద్దిగా మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడొస్తుంది, మైక్ కూడా పెద్దగా లేదు. దయచేసి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండాలని కోరుతా ఉన్నా. ఇప్పుడే సోదరుడు మీ సర్పంచ్ గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు, అన్న మా గ్రామంలో రైతు వేదిక మాత్రమే కాదు వైకుంఠ ధామం గాని అదే రకంగా పల్లె ప్రకృతి వనం గాని ఇతర కార్యక్రమాలు గాని అన్నింటిని కూడా ఇదే పద్ధతిలో చాలా గొప్పగా తీర్చిదిద్దుకున్నాం, చాలా చక్కగా చేసుకున్నామని చెప్పినారు. చాలా చాలా సంతోషం, హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను సర్పంచ్ గారికి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. చుట్టూ మీరు చూస్తే ఈ రైతు వేదికలో అన్ని రకాల కార్యక్రమాలు, ప్రభుత్వం ఏమేం కార్యక్రమాలు తీసుకుందో అవన్నింటిని కూడా హైలైట్ చేసుకుంటూ, మరి గతంలో 100,000 రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేసింది కేసీఆర్ గారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ, రైతు బంధు రూపంలో రైతులకు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని విధంగా పెట్టుబడి రూపంలో రైతుకు సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ, రైతు బంధు ప్రపంచంలోనే ఏ ప్రభుత్వము చేయని విధంగా ఒక రైతు మరణిస్తే ఆయన సహజ మరణం పాలైనా లేదా ప్రమాదవశాత్తు చచ్చిపోయినా ఆ కుటుంబానికి 5,00,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబంలో ఒక భీమానిచ్చే రైతు భీమా కార్యక్రమాన్ని గుర్తు చేసిన, మన గ్రామంలోని చెరువులు బాగు చేసుకుంటూ మనం కట్టుకున్న మిషన్ కాకతీయని గుర్తు చేసిన, ఇంటింటికి నీళ్లిచ్చే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నా, అదే రకంగా 24 గంటల కరెంటు ఇచ్చుకునే కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నా, లేదా ఈ ప్రాంతంలో చెందుర్తి ప్రాంతంలో గోదావరి నీళ్లను తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఇటు చెందుర్తి గాని రుద్రంగి గాని అటు కోనరావుపేట వేములవాడ కిందికి మేడిపల్లి కతలాపూర్ ద్వారా గోదావరి జలాల ద్వారా ఈరోజు తెలంగాణని 1,00,000 ఎకరాల మాగాణం చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్న ముఖ్యమంత్రి గారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు బ్రహ్మాండంగా పచ్చటి పంట పొలాలు చూపెట్టిన ఇవన్నింటికీ ఈ రైతు వేదిక ఒక వేదిక కావడం మనందరికీ కూడా చాలా సంతోషం, చాలా గర్వకారణం అని చెప్పి హృదయపూర్వకంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకసారి దయచేసి ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రాకముందు మన ప్రాంత రైతుల పరిస్థితి ఎట్లుంటుండే ఈరోజు ఎట్లున్నదో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆనాడు కరెంటు ఎప్పుడొస్తుందో తెలియదు, ఎంతసేపు ఉంటుందో తెలియదు, అది ఆ దొంగలు వచ్చే కరెంటు కోసం కావాలగాస్తూ ఆనాడు అర్ధరాత్రి కరెంటు కొట్టి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు, పాము గుట్టి చచ్చిపోయిన రైతులు ఎంతమంది ఉండేనో కోకొల్లలుగా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆనాడు చెప్పేది 6 గంటల కరెంట్ అని చెప్పేది, 9 గంటల కరెంట్ అని చెప్పేది, కానీ ఎన్నడూ కూడా 3 గంటలకు మించి ఒక దఫాలో వచ్చిన పరిస్థితి లేదు. పారిన మడే వారాలి మళ్ళీ అట్లాంటి పరిస్థితి. ఊళ్ళల్లో ఎవరైనా చచ్చిపోతే సెస్సోళ్ళకు ఫోన్ చేసి బతిమలాడుకున్నాడు, అయ్యా బావి కాడికి పోతున్నాం ఒక 15-20 నిమిషాలు కరెంట్ ఇరని ఆయన స్నానం చేస్తామని చెప్పి బతిమలాడుకునే రోజులు ఆనాడు ఇదే ప్రాంతంలో ఉండేనా కాదా మన చెందుర్తిలో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ రోజు ఉన్నదా పరిస్థితి? కరెంటు 24 గంటలు కడుపు నిండా ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రహ్మాండంగా కరెంటు ఉంటా ఉన్నది, ఎరువులు టైంకి వస్తున్నాయి, విత్తనాలు టైంకు దొరుకుతున్నది, కడుపు నిండా ఈరోజు నీళ్లు, గోదావరి జలాలు ఈ ప్రాంత ప్రజల కళ, ఈ ప్రాంత రైతుల కళ. ఆ కళ నెరవేర్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తిస్తా ఉన్నా. చెరువులు నిండు కుండల లెక్క బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ ఏ ఊరికి పోయినా నిండు కుండలు ఎక్కున్నాయి. మన సూరమ్మ చెరువు గాని ఇంకా ఇతర చెరువులు గాని, పెద్ద చెరువులు గాని, చిన్న చెరువులు గాని, నరసింగాపూర్ చెరువు గాని, ఇంకోటి గాని అన్ని కూడా ఈరోజు బ్రహ్మాండంగా నింపుకునే ఒక సౌలతు, ఒక పరిస్థితి కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు వచ్చింది. ఇంతకుముందే నేను చెప్పినట్టు భూమి శిస్సు రద్దయింది, నీటి తిరువా కట్టే పని లేదు, రైతు పైసలు కట్టుడు కాదు, రైతుకే ఈరోజు ఉల్టా పైసలు ఇచ్చే ప్రభుత్వం పెట్టుబడి రూపంలో రైతు బంధునిచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. మనం పెట్టిన తర్వాత ఒక 10-11 రాష్ట్రాలు కాపీ కొట్టిండ్రు, కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది, వాళ్ళు కూడా ఈరోజు మనం చేసిన మంచి పని నుంచి నేర్చుకుని వాళ్ళు కూడా ముందుకు పోతా ఉన్నారు, సంతోషం, ఇబ్బంది ఏం లేదు. మరి ఈరోజు తెలంగాణ రైతు చేయాల్సిన పని ఏంది? ఎందుకు కట్టుకున్న మీ రైతు వేదిక అంటే ఒకే ఒక్క కారణం, ముఖ్యమంత్రి గారు ఒకటే అంటా ఉన్నారు, వ్యవసాయం దండుగా అనే కాడ నుంచి
వ్యవసాయం పండుగ చేయాలి, రైతును రాజు చేయాలి అనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి కార్యక్రమం తీసుకున్నారు. ఏం జరగాలి ఈ రైతు వేదికలో? ఏం జరగాలంటే మీరు మీతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు మీకు ఈరోజు 5000 ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారిని ప్రభుత్వం నియమించింది. మీ మూడపల్లి క్లస్టర్ కూడా ఒక వ్యవసాయ విస్తరణాధికారిని ఇచ్చినారు. ఎవరైనా పేరేంది ఇక్కడ? రమ్య మేడం ఉన్నది, మీ వ్యవసాయ విస్తరణాధికారి. ఆమె బాధ్యత ఒకటే, ఈ 5000 ఎకరాల్లో ఏం పంట వేయాలి, ఏ రకమైన పంట పండిస్తే మీకు గిట్టుబాటు అవుతుంది, ఏం చేస్తే మీకు లాభం అవుతుంది ఎప్పటికప్పుడు మీకు వివరాలు ఇవ్వాలి. ఈ రైతు వేదికలో మీరు ఎప్పటికప్పుడు రైతులు కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. వ్యవసాయంలో ఏ రకమైన పరిశోధనలు జరుగుతున్నాయి, ఏ రకమైన కొత్త వంగడాలు వచ్చినాయి, ఏది వేస్తే రైతుకు లాభం అవుతుంది ఆ చర్చ జరగాలి. మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్ గా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో ఉన్నది, వాళ్లతో డైరెక్ట్ గా మీరు మాట్లాడాలి. మాట్లాడాలంటే ఇంటర్నెట్ కూడా ఇక్కడ ఇవ్వాలి. అతి త్వరలోనే మీ రైతు వేదికలన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. డైరెక్ట్ గా ఇక్కడి నుంచి మీరు రాష్ట్రంలోని ముఖ్యమైన శాస్త్రవేత్తలతో, వ్యవసాయ శాస్త్రవేత్తలతో నేరుగా రైతులు మాట్లాడే పరిస్థితి ఉంటుంది. అది మాత్రమే కాదు, చూస్తున్నారు మీరు పామ్ ఆయిల్ కల్టివేషన్, ఇంకా ఇతర పంటలు బాగా, వరి మాత్రమే కాదు, పత్తి మాత్రమే కాదు, మొక్కజొన్న మాత్రమే కాదు, ఇతర పంటల వైపు కూడా, ఉద్యాన పంటలు కానీ ఇతర పంటల వైపు కానీ రైతులు మళ్ళాలి. మళ్ళితేనే మరి ఒక మూస పద్ధతి నుంచి బయటపడి అందరం కూడా బాగుండే పరిస్థితి ఉంటుందనే ఒక ఆలోచన.